తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నగర పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శేషబాబ్జీ మాట్లాడుతూ కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ఆప్కా సర్కులను రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కర్ణం విశ్వనాథం, కొంచే చిన్న, వై సత్యమోహన్, సిహెచ్ రమణ, నీలపియసమ్మ, సిహెచ్ రామారావు, సిహెచ్ రాజు, వై దుర్గ, బి సత్యవతి, అన్నవరం, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బంది సేవలు చేస్తామంటే వాళ్ళకి ఏమో సకాలంలో జీతాలు ఎవరు బకాయిలు రెగ్యులర్ చేస్తామనే మాట చెప్పట్లేదు, ఇన్సూరెన్స్ అమలు చేయటం లేదు. అలాగే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏదో రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది కోసం ఒక కార్పొరేషన్ పెట్టి వీళ్ళందరి పేర్లు దాంట్లో పెడతా ఉంటారు, అది నష్టమే. అలాగే ఇప్పుడు శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా ఏంటంటే సచివాలయాలకు అప్పగిస్తా ఉంటున్నారు. దాంట్లోనే కూడా దిక్కు లేకపోతే మళ్ళీ సచివాలయాలకు వెళ్తే అక్కడ ఏంటి దిక్కు? అందుకని ఈ సమస్యలు అన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము టోకెన్గా నిన్న ఈరోజు సమ్మితి ఇది లాంఛనం అయింది, పరిష్కారం చేస్తాయి సంతోషం, లేకపోతే అప్పుడు మేము నిరవధికి సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనాలు రీత్యా 2 రోజులకి పరిమితం అయ్యాం. కోవిడ్ పరిస్థితుల్లో మేము కూడా అది నిరవధికంగా చేయడం మంచిది కాదండి. గవర్నమెంట్ సమస్య పరిష్కారం చేయాలి.